విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కృష్ణ గ్రౌండ్ లో ఉక్కు ప్రజా గర్జనపేట భారీ సభ ఏర్పాటు చేశారు. సభలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమన్న, శాసనసభ్యులు దీప్రాజ్, మాజీ మంత్రి కొనంతల రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, చెరసాని శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉద్యమాన్ని ముందుండి నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. ఐక్య పోరాటం ద్వారానే ఏదైనా సాధించవచ్చని విశాఖపట్నం ఉక్కు సాధనలో ఇది ఆషామాషీగా ఒక దేశంలో ఒక కేంద్ర ప్రభుత్వం దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలు పెట్టాలి, ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాలని చెప్పి ఒకటి ఆంధ్రప్రదేశ్ లోనో, ఒకటి కర్ణాటకలోనో, ఒకటి తమిళనాడులోనో, లేదా ఒకటి వెస్ట్ బెంగాల్లోనో పెట్టాలని చెప్పి పెట్టినటువంటి పరిశ్రమ కాదు. 32 మంది ప్రాణాలు బలిగొని విశాఖ ఉక్కు ఆంధ్ర రాకు అన్నటువంటి నినాదంతో పోరాటంతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా భారతదేశంలో అత్యధికమైనటువంటి సముద్ర తీరం కలిగినటువంటి అనేక రాష్ట్రాలు ఉన్నప్పటికీ సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ ఏదన్నా ఉందనంటే అది మన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మాత్రమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తయారు చేసినటువంటి ప్రతి ఈ కర్మాగారంలో తయారైనటువంటి ప్రతి ఇనుప ఖనిజం ఈ ప్రాంతం నుంచి బయట దేశాలకి ఉత్పత్తి కావాలన్నా లేదా దేశంలో అనేక రాష్ట్రాలకి వెళ్లాలన్నా కావాల్సినటువంటి లాజిస్టిక్స్ కలిగినటువంటి నగరంగా విశాఖపట్నం అవతరించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. విశాఖ ఉక్కు కోసం 1960వ దశకంలో దాదాపు 10 సంవత్సరాల పాటు పోరాటం చేసి అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అనేక మంది నాయకత్వాన్ని మెడలు వంచి సాధించుకున్నటువంటి ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాదాపు 20 ఏళ్లు పట్టింది. 1990వ సంవత్సరంలో జాతికి అంకితం చేసినంత వరకు 20 సంవత్సరాల పాటు పరిశ్రమ నిర్మాణం చేస్తున్నాం. 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అతిపెద్ద పరిశ్రమగా వేలాది మంది ఉద్యోగస్తులు, వేలాది మంది కార్మికులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమని సొంత కుటుంబంలో అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని నిర్మాణం చేసుకొని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినా ఒక కుటుంబం ఏ రకంగా ముందుకెళ్తుందో ఆ రకంగా ఈ ప్లాంట్ ని ముందుకు తీసుకొని వెళ్లి 30 సంవత్సరాలు కష్టపడ్డారు. 1960లో మొదలైనటువంటి ఉద్యమం మళ్ళీ 2020 వచ్చేసరికి కూడా మళ్ళీ ఉద్యమం మొదలైంది.